I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. DNA Fragmentation Index. Koncham male infertility lo superior test ante DNA fragmentation index or DFI, simple ga DFI index antam. So abroad ki advice chestam. Idi koncham costly investigation kabatti under males ki manam advice cheyam. So abroad ki advice chestam. Okati severe warts, oligo, astheno, teratozoospermia. Semen analysis lo so anni parameters manaku taggite OATS అంటాము. సో వీళ్ళకు ఖచ్చితంగా మనకు ఈ టెస్ట్ అడ్వైస్ చేయాలి. ఇంకొకటి నార్మల్ సెమెన్ అనాలిసిస్ ఉండి కూడా రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ 3-4 ఐవీఐ సైకిల్స్ కానివ్వండి, 3-4 ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మనము కొంచెము సుపీరియర్ టెస్ట్ అడ్వైస్ చేయాలి. దట్ ఈస్ డిఎఫ్ఐ. ఒక్కసారి ఎగ్స్ బాగున్నాయి, స్పర్మ్స్ బాగున్నాయి, ఎంబ్రియోస్ బాగలేవు, వాళ్ళకు కూడా మనం డిఎఫ్ఐ అడ్వైస్ చేస్తాం. ఇంకొకటి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. సో ప్రెగ్నెన్సీస్ వస్తుంది, సో సెకండ్ మంత్లో అబార్షన్, థర్డ్ మంత్లో, ఫస్ట్ ట్రైమిస్టర్లో అబార్షన్స్ అయిపోతుంది, వాళ్ళకి నెక్స్ట్ మనం సుపీరియర్ టెస్ట్ అడ్వైస్ చేయాలంటే డిఎఫ్ఐ. ఇంకొకటి రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్. సో ఎంబ్రియో బాగుంది, ఎగ్ బాగుంది, స్పర్మ్ బాగుంది, ఎండోమెట్రియం కూడా బాగా వస్తుంది, అయినా సరే ఇంప్లాంటేషన్ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా మనం అడ్వైస్ చేయాలి. అసలు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే ఏంటి? సో స్పర్మ్ అనేది మనకు లివింగ్ థింగ్, సో లివింగ్ థింగ్ కాబట్టి డిఎన్ఏ ఉంటుంది దాంట్లో. సో హెల్దీ స్పర్మ్ అంటే హెల్దీ డిఎన్ఏ. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటే డిఎన్ఏలో బ్రేక్స్ వచ్చేస్తాయి. ఆ హెల్దీ స్పర్మ్ లో ఉండే డిఎన్ఏలో బ్రేక్స్ రావడం, ఎన్ని స్పర్మ్స్ లో బ్రేక్ అయినాయి, ఎన్ని డ్యామేజ్డ్ స్పర్మ్స్, ఆ ఫ్రాక్షన్ తెలుసుకోవడం డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ డిఎఫ్ఐ అంటాం. దీనికి చాలా రకాల టెస్ట్లు ఉన్నాయండి. ఎలక్ట్రోఫోరెసిస్ ద్వారా చేయొచ్చు, అండ్ స్టెయినింగ్ చేసి చేయొచ్చు, అండ్ టన్నల్ అసే చేయొచ్చు, కోమెట్ అసే, చాలా అసేస్ ఉన్నాయి. ఇది కొంచెం కాస్ట్లీ టెస్ట్. ఇంకో బ్యూటీ ఆఫ్ ద టెస్ట్ ఏంటంటే ఇది మనం ఫ్రెష్ శాంపుల్లో చేయొచ్చు, ఫ్రోజన్ శాంపుల్లో చేయొచ్చు, ఇమ్మోటైల్ స్పామ్స్లో కూడా చేయొచ్చు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. సో మనము రీడింగ్స్ ఎలా ఉంటాయి? సో లెస్ దాన్ 15%, అరౌండ్ 15% అంటే నార్మల్. సో 100 స్పామ్స్లో 15% డ్యామేజ్డ్ డిఎన్ఏ ఉంటే అది నార్మల్. 15 to 25 ఈక్వివోకల్. సో మోర్ దాన్ 25 ఉంటే హై డిఎఫ్ఐ అని చెప్తాం. సో వీళ్ళకు ఖచ్చితంగా మనం ఐవీఎఫ్ అడ్వైస్ చేయాలి. మోర్ దాన్ 40 ఉంటే హై డిఎఫ్ఐ. సో వీళ్ళు కొంచెం కాన్షియస్ గా ఉండాలి. వీళ్ళకు ఐవీఎఫ్ ఇచ్చి ఖచ్చితంగా అడ్వైస్ చేయడమే కాకుండా స్పర్మ్స్ కూడా శాంపుల్ తీసుకోకుండా మనం డైరెక్ట్ బీజాల నుంచి టెస్టిక్యులర్ ఎక్స్ట్రాక్షన్ టెస్టిస్ నుంచి తీసుకోవడం వల్ల మనకు రిజల్ట్స్ బాగుంటాయి. అసలు ఎవరికి ఎందుకు డిఎఫ్ఐ అబ్నార్మల్ వస్తుంది? సో మల్టిపుల్ రీజన్స్ లైక్ బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఒబెసిటీ, అండ్ కొంతమంది కెమికల్ ఫ్యాక్టరీస్ లో పనిచేస్తుంటారు, వాటి వల్ల అయిండొచ్చు, అండ్ స్ట్రెస్ మెయిన్ అండి. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి అన్ని కెరీర్ ఆప్షన్స్, స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇంకొకటి వేరే మెడికేషన్స్ ఏదైనా వాడుతున్నా కూడా, బీపీ మెడికేషన్స్, డయాబెటిక్ మెడికేషన్స్, థైరాయిడ్ కానివ్వండి, ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల ఏదైనా వాడుతున్నా కూడా. ఇంకొకటి మెయిన్ ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్, ల్యాప్టాప్స్ మీద పెట్టుకోవడము, అండ్ మొబైల్స్ పాకెట్స్ లో పెట్టుకోవడం వల్ల కూడా, రేడియేషన్ వల్ల కూడా మనకు డ్యామేజ్ స్పర్మ్స్ వస్తాయి. ఇంకొకటి టైట్ అండర్ వేర్స్, టైట్ అండర్ గార్మెంట్స్, టైట్ జీన్స్, వాటి వల్ల కూడా ఒక్కొక్కసారి మనకు డ్యామేజ్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళకు మనము డైట్ ఎలా అడ్వైస్ చేయొచ్చు? మెయిన్ ఏదైనా కాజ్ ఉందంటే సింప్టమాటిక్ మనకు ట్రీట్మెంట్ ఇవ్వడం, ఏదైనా మెడికేషన్స్ ఉంటే స్టాప్ చేయడం, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవాయిడ్ చేయాలి, అండ్ వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా రకాలు ఉన్నాయండి. మంచి మనకు ఓద కౌంటర్లు దొరికేటువంటి అశ్వగంధ, శతావరి, చవన్ ప్రాష్ చాలా మంచివి. సో అవి రెగ్యులర్ గా తీసుకోవాలి. అండ్ స్లీప్, స్ట్రెస్, యాంటీ స్ట్రెస్ మేనేజ్మెంట్, యోగా, ఎక్సర్సైజ్, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ట్రీట్ చేసుకోవడము, వీటితో మనం కొంచెం వరకు హెల్దీ స్పర్మ్స్ డిఎఫ్ఐ కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు మనం ఇంకొకటి అడ్వైస్ చేయొచ్చు, రిపీటెడ్ ఎజాక్యులేషన్స్. సో ఈ మనకు స్పర్మ్ ప్రొడక్షన్ మనకు స్క్రోటం నుంచి అవి ఎజాక్యులేషన్ త్రూ యురెత్రాలో, సో స్పర్మ్ పాత్ ఎక్కువ ఉంటది కాబట్టి రిపీటెడ్ ఎజాక్యులేషన్స్ అంటే ఈ మనం గుడ్ హ్యాబిట్స్, ఈ గుడ్ లైఫ్ స్టైల్, యాంటీ ఆక్సిడెంట్స్ అడ్వైస్ చేసిన తర్వాత కూడా స్పర్మ్ శాంపుల్ మనకు బెటర్ అవ్వడానికి మినిమం మల్టిపుల్ ఎజాక్యులేషన్స్ కావాలి. సో రిపీటెడ్ ఎజాక్యులేషన్స్ వల్ల కొత్తగా ప్రొడ్యూస్ అయ్యే స్పర్మ్స్ మనము టెస్ట్ చేసుకోవచ్చు. సో రిపీటెడ్ ఎజాక్యులేషన్స్ ఒకటి వాళ్ళకు ఫ్రీక్వెంట్ గా అడ్వైస్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు రీజన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఒక్కొక్కసారి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్లంతా మనం పోస్ట్ టెస్టిక్యులర్ అంటే రిలీజ్ అయిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చే ముందు ఇవన్నీ డ్యామేజ్ అవ్వడం, స్పర్మ్స్ అదొక డిఎన్ఏ డ్యామేజ్ అవ్వడం ఒకటి జరుగుతుంది. ఒక్కొక్కసారి ప్రొడక్షన్ లోనే టెస్టిక్యులర్ కాజ్ అంటాం. అంటే స్పెర్మటోజెనిసిస్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతాయో అక్కడే ప్రాబ్లం ఉండొచ్చు. సో టెస్టిక్యులర్ కాజెస్ వల్ల కూడా ఒక్కొక్కసారి డిఎఫ్ఐ ఎక్కువ ఉంటుంది. సో మనకు టెస్టిక్యులర్ కాజెస్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్. మనం అన్ని పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ ఏవైతే మన హ్యాబిట్స్ వల్ల అయితే ఏదైతే మనము వస్తుందో డిఎఫ్ఐ అబ్నార్మల్ డిఎఫ్ఐ, అది మనం కొంచెం వరకు తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.